ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యముని వినచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన అత్యధికమైన కృప చేత, తన మహాకనికర్మ చేత గడిచిన వారమంతా మనలను భద్రపరచి మన ఎడల కృప చూపి తన వాత్సల్యమును మన ఎడల చూపించి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినము కూడా దేవుని మనము స్తుతించినట్లు, ఆయనను మనము కనపరచినట్లు, దేవుని మనము కీర్తించి దేవుని కొరకు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడినట్లుగా ప్రభు ప్రేమతో మనకి దినమును అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చేతులెత్తి ఆయన మన పట్ల చూపుతున్న కృప కొరకై, వాత్సల్యం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలమ్మగాను ఆయనకు కృతజ్ఞులమ్మగాను మనము జీవించుటకు ప్రభు కృపనించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 31:19 బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు, నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అనే భక్తుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నమ్మానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కీర్తనకారుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి, దావీదు వ్రాస్తున్నటువంటి మాటలను మనం గమనించినప్పుడు, దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తమట, ఎవరైతే ఈ లోకంలో దేవుని సన్నిధానంలో భయంతోనూ భక్తితోనూ యథార్థతతోనూ దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర భయభక్తులతో ఆయన సన్నిధానంలో ఆయన మార్గములలో నడుచుకుంటారో వారి నిమిత్తమట దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు అని మనము చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుని దగ్గర భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునికి భయపడి, దేవుని వాక్యమునకు భయపడి భయముతోనో భక్తితోనో వారు నడుస్తుంటారో వారి కొరకట దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు. ఆ దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని అతడు పలుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నరులందరి ఎదుట ఆయనను ఆశ్రయించిన వారి కొరకు, ఆయనను ఆశ్రయించిన వారి కొరకు దేవుడు సిద్ధపరచినటువంటి మేలు, ఆయన దాచి ఉంచినటువంటి ఉపకారం, ఆయన దాచి ఉంచినటువంటి మేలట ఎంతో గొప్పదని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో మేలు పొందుట కొరకే, దీవించబడుట కొరకే ఆశపడుతూ ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి మనుషుడు కూడా దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర మేలు పొందుకోవాలి, దీవెన పొందుకోవాలి, దేవుని దగ్గర కృప పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడొక మనుషుడిని దేవుడు ఆశీర్వదించగలుగుతాడు, ఎప్పుడొక మనుషుడిని దేవుడు మేలుతో తృప్తిపరచగలుగుతాడు, ఎప్పుడొక వ్యక్తి కొరకు దేవుడు మేలును సిద్ధపరిచి దాచి ఉంచి తనకు దేవుడు మేలును అనుగ్రహించగలుగుతాడు అనగా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలట. దేవుని సన్నిధానంలో తోడట భయభక్తులను కలిగి నడుచుకుంటే అతని కొరకట దేవుడు ఒక మేలును దాచి పెడతాడట, ఒక మేలును సిద్ధపరుస్తాడట, ఒక మేలును దేవుడు దాచి ఉంచాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ వాక్యం వినచినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని దగ్గర భయభక్తులతో మనం నడుచుకోవాలి. దేవుని సన్నిధానంలో యథార్థతతో ఆయన మనం వెంబడించి వారముగా ఉండాలి. భయముతోనూ భక్తితోనూ మన ఆత్మీయ జీవితమును మనం కొనసాగించాలి. ఏ పరిస్థితుల్లోనైనా, శోధనలనైనా, నిందలు, అవమానంలో, వ్యాధుల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద భయమును చూపి, భక్తిని చూపి, ఆయనను ఆశ్రయించు వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించు వారముగా మనం ఉండాలి.
దేవుని యందు ఆధారపడు వారముగా మనం ఉండాలి. అలాగున ఆధారపడు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచాడట ఒక మేలును, ఒక దీవెనను ప్రభు సిద్ధపరిచాడట, ఒక ఉపకారమును ప్రభు సిద్ధపరిచాడట. ఆ ఉపకారము ఎంతో గొప్పది అని భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన ఆత్మీయ జీవితాల్లో ఎంతవరకు దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి నడుచుకునగలుగుతున్నాం? ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడాలని, మేలు పొందాలని, ఆశీర్వాదమును పొందుకోవాలని, దేవుని దగ్గర మేలును సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థించొచ్చినటువంటి మనము భయభక్తులు కలిగి నడుచుకునగలుగుతున్నామా? దేవుని సన్నిధానంలో ఆయన మీద ఆధారపడి, దేవుని కృప మీద ఆధారపడి, దేవుని శక్తి మీద ఆధారపడి, నరుల ఎదుట యెహోవాను ఆశ్రయించినటువంటి వారముగా మనం నడుచుకునగలుగుతున్నామా? వాక్యమునకు, దేవునికి, దేవుని సేవకులకు, దేవుని సన్నిధానమునకు మనం భయపడగలుగుతున్నామా? భయపడినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, బైబిల్ గ్రంథంలో మనము చదువుతాము, ప్రాకారము కలిగిన పట్టణములో నుండి యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపినాడని భక్తుడు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. ప్రాకారము కలిగినటువంటి పట్టణములో నుండిట అదృశ్యుడైనటువంటి దేవుడు తన కృపను అదృశ్యముగా ఆశ్చర్యకరముగా నీడల ప్రభు చూపుతాడని మనము చదువుతున్నాం. ఈరోజున దేవుని దగ్గర భయభక్తులతో నీవు నడుచుకునగలిగితే, భయముతోనూ భక్తితోనూ దేవుని నీవు ఆశ్రయించగలిగితే, దేవుడు ప్రాకారము కలిగిన పట్టణములో నుండి నిన్ను ఆదుకునేటువంటి దేవుడుగా కనబడుచున్నాడు. ప్రాకారము కలిగిన పట్టణములో నుండి నీ దగ్గరికి దిగివచ్చే దేవుడుగా ఆయన కనబడుచున్నాడు. ప్రాకారము కలిగిన పట్టణములో నుండి తన హస్తమును చాపి తన కృప నుండి ఎదుట చూపు దేవుడుగా ఆయన కనబడుచున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ కృపను మీరు పొందుకోవాలి అనండి, నేను మీ కొరకు సిద్ధపరిచిన మేలును, దీవెనను మీరు సంపాదించుకోవాలి అనండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి అని లేఖన భాగం మనకు సెలవేస్తున్నది. కనుక ఈ చివరి దినాల్లో దేవుని సన్నిధానములో కృపను పొందుకున్నట్టు కొరకు, మేలును పొందుకున్నట్టు కొరకు దేవుని దగ్గర భయభక్తులు కలిగి జీవిద్దాం. ఏ పరిస్థితుల్లోనైనా, వ్యాధుల్లోనైనా, నిందలు అవమానంలోనైనా, శోధనలోనైనా, కష్ట నష్టముల్లోనైనా దేవుని నీవు ఆశ్రయించగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, ఇదిగో నీ కొరకు ఒక మేలును, ఒక బహుమానమును, ఒక ఉపకారమును ప్రభు సిద్ధపరిచారు. ఆ ఉపకారమును ప్రభు మనకు అనుగ్రహించి ప్రాకారము కలిగిన పట్టణములో నుండి ఆశ్చర్యకరముగా ప్రభు మన ఇళ్ళ కృప చూపుతారు. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి మేలును, ఉపకారమును ప్రభు దగ్గర మనం సంపాదించుకున్న నిమిత్తం ప్రభు మనకందరికీ కూడా భయభక్తులు కలిగిన జీవితమును అనుగ్రహించున్నగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ దయగలిగిన మా ప్రభు, నీ కృప కలిగిన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడై, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటలు కొరికి నీకు స్తోత్రములు ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం, నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం నీ ఒక మేలును సిద్ధపరిచున్నావని, మీరు ఒక ఉపకారమును దాచి ఉంచారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించి ప్రభా, నీ వాక్యమునకు ప్రభా, నీ ఆజ్ఞలకు, నీ సేవకులకు, నీ వాక్యమును ప్రకటించేటువంటి నీ దైవజనులకు మేము భయపడి భయభక్తులతో మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎందరైతే మేలు కొరకు నీ దగ్గరకు వచ్చినారో, ఎందరైతే శోధనలలో, కీడులో, ప్రభా వ్యాధులతో కనబడుతున్నారో, ప్రభా నీ ఆశ్చర్యకరమైన కృపను వారి ఇళ్ళలో చూపండి. ప్రాకారం కలిగిన పట్టణంలో నుండి నీ కృపను వారి ఇద్దరుగా పంపించి అదృశ్యమైన హస్తమును చాపి ప్రతి ఒక్కరి ఇళ్ళ మేలును జరిగించి కృపను ఆశీర్వాదమున వరకు అనుగ్రహించి మీరు ఆకళ్ళు ఎత్తబడే గుంపులు మేమందరమున చేర్చబడటకు మా కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి, ఆమేన్.